బొండపల్లి మండల కేంద్రంలో దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి బొండపల్లి మండల అధ్యక్షులు పొట్నూరు దేవుడు కమిటీ సభ్యులు చంద్రనాయుడు ఎం గౌరీశంకర్ ఆధ్వర్యంలో బొండపల్లి దివ్యాంగుల మండల కమిటీ సమావేశం మండల కేంద్రంలో గల నాయుడు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ జెడ్పీటీసీ బండారు బాలాజీ పాల్గొని మండలంలో దివ్యాంగుల కమిటీ సమావేశం పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని దివ్యాంగులకు సహాయం చేస్తే దేవునికి సహాయం చేసినట్లే అని బాలాజీ అన్నారు. మండలంలో దివ్యాంగులకు సహాయం చేయడానికి ముందుంటానని మీకు ఎటువంటి సహాయం కావాలన్నా నేను ఎల్లప్పుడూ చేయడానికి సిద్ధంగా ఉన్నానని మీరందరూ కూడా ధైర్యంగా ఉండాలని తెలియజేశారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు ఎన్ జేసుదాస్ మాట్లాడుతూ దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి ఆధ్వర్యంలో బొండపల్లి మండలంలో ప్రతి గ్రామంలోనూ గ్రామ కమిటీలను ఏర్పాటు చేసి మండల కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుందని రాబోయే దినాల్లో దివ్యాంగుల అభివృద్ధి కొరకు ఆశయాల కొరకు మేము ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. మీరు ఉన్నారో దివ్యాంగుల మధ్య వారందరూ కూడా ఈరోజే మీ యొక్క మనసులో ఉన్న ఉద్దేశాలను చెప్పవలసిన అవసరం ఉంటుంది. ఓకే, మీరు పనిచేయాలనే ఆశ ఉంటే నా యొక్క ఊర్లో ఉన్న వికలాంగులకి నా కుటుంబ చాలామంది మీరందరూ కూడా వారికి వారి యొక్క చదరం సర్టిఫికేట్లు కూడా లేవు, పెన్షన్ మాత్రము వస్తుంది. చదరం సర్టిఫికేట్లు వాళ్ళ దగ్గర నెంబర్ మాత్రమే ఉంటుంది, చదరం సర్టిఫికేట్ ఎవరు అది వారు చెప్పుకోలేకపోతున్నారు. చెప్పుకుంటే ఉన్న గరీబ్ పిల్లలు ఆ పేరు జరిగింది. అంటే ఒక మీటింగ్ హాల్ని ఏర్పాటు చేయడం కాకుండా మనకి మన పైన ఉన్న ప్రేమను ఎట్లా చూపించారనే విషయము ఈరోజే అర్థమైంది. మరి ఈరోజు అంత మంత్రి చక్కటి కార్యక్రమం మనకి మన మండలంతో కుటుంబ సభ్యులు కనుక మానవతా దృక్పథంతో చేయడమే నాకు తోచిన సాయం మా గ్రామంలో పెట్టాం కాబట్టి మీకు అందించడం నా బాధ్యత. ఇది రాజకీయాలకు అతీతంగా అంటే మానవత్వం ఉండాలి మనిషికి ముందు. ఒకరికొకరు సాయం ఉంటే ఏ కార్యక్రమాలు చేయగలం. మీకు చేతగా కాదు, మీరు ఎంతకన్నా మంచి కార్యక్రమం చేసుకోదు. ఎందుకు సహాయం అడిగినప్పుడు నా చేత నేను చేస్తే రేపొద్దు నేను నాకైనా నా పిల్లలకు కానీ నా కుటుంబానికి కానీ భగవంతుడు ఆ రకమైన సహాయాన్ని సహాయ సహకారాలు అందిస్తాడు. ప్రజల్లో మమేకమై ఉండాలి, ప్రజలతో సత్సంబంధం ఉండాలి, అవసరమైన పనులకి అందుబాటులో ఉండాలి. మీకు ఈ రకమైన చర్చ చేసుకోవడానికి అనుకూలంగా ఉండడం కంటే మంచి వాతావరణం ఉండాలి. మీరు ఒక పావు గంట కూర్చొని చర్చించుకోవాలంటే